టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర తాను అందరిలా కాదని మరోసారి నిరూపించుకున్నారు. తన కంపెనీ ప్రొడక్ట్లపై తానే సెటైర్ వేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్లో ఫిబ్రవరి 4న తన కంపెనీ ప్రొడక్ట్ కు సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మహేంద్ర సుప్రో ట్రక్ ఉంది. ఓ గ్రామంలోని పొలాల్లో రైతులు ఆ ట్రక్ పై భారీ లోడ్ ఎక్కించారు. ట్రక్ డ్రైవర్ ట్రక్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ట్రక్ ను పొలంలోని ఓ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఇద్దరు రైతులు ట్రక్ ముందు వేళ్లాడుతుంటే ట్రక్ ముందు చక్రాలు రెండు గాల్లోకి లేచాయి. పుష్ప సినిమాలో లారీ గాల్లోకి ఎగిరిన సీన్ గుర్తొచ్చే రేంజ్ లో ఆ ట్రక్ గాల్లోకి లేచింది. ఆ తర్వాత మళ్లీ ఆ చక్రాల కిందకి దిగగానే ముందు వేళ్లాడుతున్న ఇద్దరు జాగ్రత్తగా కిందకి దిగారు. ఈ పరిస్థితిని చూసిన ఆనంద్ మహేంద్ర ట్వీట్ ద్వారా తమ కంపెనీ ఇంజనీర్లను తప్పుపట్టారు. ఆటోమొబైల్ పరిశ్రమ క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్మెంట్ ను ఉపయోగిస్తుంది. ఇదో నిర్మాణాత్మక విధానం. దీని ద్వారా కస్టమర్లకు ఎలాంటి అవసరాలు ఉంటాయో నిర్వహిస్తారు. ఆ అవసరాల్ని ఆచరణలోకి తెచ్చి అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తుల్ని తయారు చేస్తారు. మా ఇంజనీర్లు మహేంద్ర సుప్రో ట్రక్ ని డిజైన్ చేసేటప్పుడు కస్టమర్ల అవసరాల్ని లెక్కలోకి తీసుకున్నారని నేను నమ్మట్లేదు అని ట్వీట్ కి క్యాప్షన్ ఇచ్చిన మహేంద్ర చివర్లో కళ్ళు తిరుగుతున్న ఎమేజీని పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక్కరోజులోనే లక్షలాది మంది వీక్షించిన నెటిజన్లు రకరకాల ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇది పుష్ప మూవీ సీన్ అని ఒకరు స్పందించగా, రైతు కుటుంబం నుంచి వచ్చాను, రైతుల జీవితాల్లో ఇలాంటి చాలా సాహసాలు ఉంటాయి, పొలాల్లో ఇలాంటివి రోజూ ఉంటాయి, క్షేత్రస్థాయిలో మనం చేయాల్సింది చాలా ఉంది అని మరో యూజర్ స్పందించారు.